ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ జావాలో ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలో చూద్దామండి. సో జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఏదైనా ఒక ఎడిటర్ యూస్ చేయాలండి. నేను నోట్ ప్యాడ్ యూస్ చేస్తున్నాను. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే ఏదైనా నోట్ ప్యాడ్ అనే సర్చ్లో టైప్ చేయొచ్చు, లేదా నోట్ ప్యాడ్ అనే ఐకాన్ ఉంటుందండి, ఆ నోట్ ప్యాడ్ ఐకాన్ని ఓపెన్ చేయొచ్చు. సో నోట్ ప్యాడ్ ఐకాన్ ఎప్పుడైతే ఓపెన్ చేసానో వెంటనే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుందండి. నోట్ ప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత మన ప్రోగ్రామ్ టైప్ చేయడం స్టార్ట్ చేయాలి. జావాలో ఏదైనా జావా ప్రోగ్రామ్లో ఏ చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక క్లాస్ డెఫినేషన్ రాయాలి. అది మన స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్లో ఆల్రెడీ చూసాం. సో అందుకే ముందు ఏం చేస్తానంటే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. సో క్లాస్ని డిఫైన్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ రాయాలి. క్లాస్ స్పేస్ అవర్ క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలండి. సాంపుల్, నా క్లాస్ నేమ్లో ఎస్ ఎందుకు క్యాపిటల్ ఇచ్చారంటే జావాలో ఏ క్లాస్ అయినా ఏ ఇంటర్ఫేస్ అయినా రాయాలంటే ఖచ్చితంగా అప్పర్ కేస్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, అందుకని క్యాపిటల్ లెటర్ ఇచ్చారండి. ఆఫ్టర్ దట్ మెయిన్ మెథడ్ని రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని రాశానండి. సో ఇది మనకు మెయిన్ మెథడ్ జావాలో. మెయిన్ మెథడ్ అందులో పబ్లిక్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అని మీనింగ్ అండి. స్టాటిక్ అంటే మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ అక్కర్లేదు అని చెప్పడానికి. వాయిడ్ అంటే మెయిన్ మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి. సో పబ్లిక్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పడానికి, స్టాటిక్ మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ అక్కర్లేదు అని చెప్పడానికి, వాయిడ్ అనేది మెయిన్ మెథడ్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెయిన్ మెథడ్లో నేను ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తానండి. అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనండి. అందులో మెసేజ్ రాస్తున్నాను, వెల్కమ్ టు జావా వరల్డ్ అనే మెసేజ్ రాస్తానండి. అది నాకు స్క్రీన్ మీద కనిపించాలనుకుంటున్నాను, అందుకే అవుట్పుట్ స్టేట్మెంట్లో రాశానండి. సో విత్ ఇన్ డబుల్ కోట్స్ మనం ఏదైతే రాస్తామో అది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ విచ్ ఇస్ సిమిలర్ టు ప్రింట్ఎఫ్ ఇన్ సి లాంగ్వేజ్ అండ్ విచ్ ఇస్ సిమిలర్ టు సిఅవుట్ ఇన్ సిపిపి లాంగ్వేజ్. సిలో ప్రింట్ఎఫ్ ఏదైతే పనిచేస్తుందో జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అదే పనిచేస్తుంది. సో ఇది ఎందుకంటే మనం ఏదైనా ఒక మెసేజ్ని అవుట్పుట్ స్క్రీన్ మీద చూపించడానికి అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తామండి. సో అందులో సిస్టమ్ అనేది క్లాస్ నేము, అవుట్ అనేది మా ఆబ్జెక్ట్ నేము, ప్రింట్ఎల్ అనేది మా మెథడ్ నేము. దాని గురించి డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అన్ ఈజ్ అన్ అవుట్పుట్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ యూజ్ టు ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్. తర్వాత ప్రోగ్రామ్ని సేవ్ చేయాలండి. సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ని ఎక్కడైనా సేవ్ చేయొచ్చు. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తానండి నా ప్రోగ్రామ్ని. ప్రోగ్రామ్ సేవ్ చేయాలంటే ఏ నేమ్ అయినా యూస్ చేయొచ్చు అండి, బట్ కంపైలేషన్లో ఏ ప్రాబ్లము రాదు. రన్ చేసేటప్పుడు మాత్రం మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్ ఏంటో అడుగుతుందండి. సో అందుకే నేను తెలివిగా ఏం చేస్తున్నానంటే నా ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు కూడా మెయిన్ మెథడ్ తాలూకా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో సేవ్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే కంపైల్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు నాకు ప్రాబ్లం రాదు, సేమ్ నేమ్ ఇవ్వచ్చు. సో అందుకే నా ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేస్తానంటే మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్తో సేవ్ చేస్తాను. సాంపుల్ డాట్ జావా, తర్వాత డాట్ టీఎక్స్టీ ఉంటుందండి, ఆల్ ఫైల్స్ కింద సెలెక్ట్ చేయాలి. సో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తానండి. సేవ్ చేసిన వెంటనే మీకు డెస్క్టాప్ మీద ఇలాగా ఏ నేమ్తో సేవ్ చేస్తారో ఆ నేమ్తో ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని కంపైల్ చేయాలండి. కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలండి. వెంటనే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకు కమాండ్ ప్రాంప్ట్ అండి. సో కమాండ్ ప్రాంప్ట్లో ముందు మన ప్రోగ్రామ్ ఎక్కడుందో ఆ లొకేషన్ వరకు వెళ్ళాలండి. ప్రజెంట్ లొకేషన్ ఏంటంటే సిలో యూజర్స్ శ్రీను వరకే ఉందండి, బట్ మనం ఎక్కడ వరకు మూవ్ అవ్వాలంటే మన ఫైల్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ వరకు మూవ్ అవ్వాలండి. ప్రజెంట్ ఎక్కడి నుంచి వరకు ఉందంటే సిలో యూజర్ శ్రీను అనే పార్ట్ వరకు ఉన్నాము, బట్ మన ప్రోగ్రామ్ ఏమో డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్కి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ముందు ఆ డెస్క్టాప్కి మూవ్ అవ్వాలండి. ఆ మూవ్ అవ్వాలంటే చేంజ్ డైరెక్టరీ అనే కమాండ్ యూస్ చేయాలి. సిడీ స్పేస్ ఏ డైరెక్టరీకి మూవ్ అవ్వాలో ఆ డైరెక్టరీ నేమ్ రాయాలండి. నేను డెస్క్టాప్కి మూవ్ అవ్వాలి, సిడీ స్పేస్ డెస్క్టాప్ అని రాశాను. సో డెస్క్టాప్ అనే లొకేషన్కి వెళ్తుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు డెస్క్టాప్ అనే లొకేషన్కి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటో రాయాలండి. అక్కడ జావా సి అనేది ఏంటంటే కమాండ్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి. ఎంటర్ చేస్తే కనుక ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుందండి. ఎర్రర్స్ లేకపోతే
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రన్ చేయాలి. రన్ చేయాలంటే జావా స్పేస్ ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటో చెప్తే సరిపోతుందండి. డాట్ జావా ఇవ్వక్కర్లేదు. సో జావా స్పేస్ శాంపుల్ ఇలా మనకి అవుట్పుట్ కనిపిస్తుందండి, వెల్కమ్ టు జావా వరల్డ్ అని. సో మనం ఏదైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో రాసామో అదే మనకి ఇక్కడ స్క్రీన్ మీద అవుట్పుట్ కింద కనిపిస్తుందండి. సో వెల్కమ్ టు జావా వరల్డ్, ఇది మన అవుట్పుట్. థ్యాంక్ యూ.